వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ లాక్స్. ఈరోజు టాపిక్ వచ్చి 2000 నోట్ల రద్దు. సో నిన్న గవర్నమెంట్ 2000 నోట్లు, అంటే గవర్నమెంట్ అంటే రిజర్వ్ బ్యాంకు, 2000 నోట్లు రద్దు చేస్తున్నట్టుగా, అంటే మేము బ్యాక్ తీసుకుంటున్నట్టుగా, అంటే ఆల్మోస్ట్ బ్యాన్ అన్నట్టే. సో 2000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పింది. అంటే 2016లో స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఈ 7 సంవత్సరాలలో, అంటే 2023 మే 19 రోజు మళ్ళీ 2000 నోట్ల వరకు జరుగుతుంది. అంటే ఈ ప్రక్రియ ఎలా పోతుందో తెలియట్లేదు. సో మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలు చేస్తుందో నేను విశ్లేషించబోతున్నా. మీరు చూసి దాని విశ్లేషణని చెప్పండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇంతకు ముందు కూడా డిమానిటైజేషన్ అయింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నల్లధనాన్ని బయటకు తీయాలనే ఒక ఉద్దేశంతో ప్రతిసారి ఈ నోట్ల రద్దు ప్రక్రియ అనేది చేస్తున్నారు. మనకు చూసుకుంటే 1946లో ఒకసారి డిమానిటేషన్ అయింది, అండ్ 1978లో డిమానిటేషన్ అయింది. సో అప్పుడు జనతా పార్టీ 1978లో డిమానిటేషన్ ప్రక్రియ చేస్తే 2016లో మోడీ సర్కారు డిమానిటేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దానివల్ల అనేక మంది లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. సో దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది అనేది, డిమానిటేషన్ ప్రక్రియ వల్ల ఏం లాభం జరిగింది అనేది ఇంతవరకు కూడా మోడీ గవర్నమెంట్ నిరూపించలేకపోయింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు ఈ 7 సంవత్సరాలలో 2000 నోట్లు రద్దు చేయాల్సిన అవసరం వచ్చిందో, లేదంటే అసలు 2000 నోట్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2000 నోట్ని 30 సెప్టెంబర్ 2023 వరకు బ్యాంకులలో డిపాజిట్ చేయాలి అంటున్నారు. అయితే చెలామణి అవుతాయి, కానీ మీరు 30 లోపు మీరు బ్యాంకులలో డిపాజిట్ చేయండి అంటున్నారు. అంటే ఈ 2023 నుంచి 30 సెప్టెంబర్ వరకు ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు చెప్తున్న ప్రతిసారి, అంటే 2016లో 500 నోట్లు వాళ్ళు బ్యాన్ చేశారు, దాని స్థానంలో కొత్తగా 500 అండ్ 2000 నోట్లు తీసుకొచ్చారు. సో 2000 నోట్లు తీసుకొచ్చినప్పుడే ప్రజా సంఘాల నుంచి, విద్యావంతుల నుంచి, విజ్ఞానుల నుంచి, ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. 2000 నోట్లు ఏంటి, ఇంకా అవినీతికి ఆస్కారం ఉంది అనే కోణంలో చాలా మంది ప్రశ్నించారు. అయినప్పటికీ గవర్నమెంట్ ఏ రకంగా పట్టించుకోలేదు, తను మార్చినటువంటి వ్యవస్థని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ప్రక్రియ చెప్పలేదు. ఆర్బీఐ నేను బ్యాంకుకి రిటర్న్ చేయండి అని మాత్రమే చెప్తున్నారు. సో ఏమవుతుంది అనేది చూడాలి. గవర్నమెంట్ అంటే ప్రజల నుంచి అయితే వ్యతిరేకత అయితే కంపల్సరీ వస్తుంది. అంటే ఇది ఒక పిచ్చి చర్యగా జనాలు కొంతమంది భావిస్తున్నారు. జనాల నుంచి వచ్చేటువంటి చర్య ఎలా ఉంటుంది అనేది రేపు ఓట్ల రూపంలో వాళ్ళు వ్యక్తపరిచేటువంటి, అంటే జనాలని ఆడుకోవడం అనే ప్రక్రియను ఏ గవర్నమెంట్ ఉన్నా, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎవరైనా, జనతా పార్టీ అయినా, జనతాదళ అయినా, బీఎస్పీ అయినా, ఏదైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోవాలి. ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టకుండా ఉండాలి. లాస్ట్ టైం 2016లో జరిగినప్పుడు నేను కళ్ళారా చూసినటువంటి లైన్లలో నిలబడి చాలా మంది చనిపోయారు. సో అప్పుడు జరిగినటువంటి నష్టం మళ్ళీ ఇప్పుడు జరగకూడదని 4 నెలలు ఇచ్చారంటున్నారు. కానీ ఇది ఇలాంటి చర్య ఎంతవరకు కరెక్ట్, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 2000 నోట్లు అనేది ప్రజలలో లేవు, అట్లాంటప్పుడు ఎందుకు అంత పెద్ద నోటు తెచ్చారు, అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో కాబట్టి ఎవరైనా చాలా మంది దాచుకొని ఉంటారు, ఎందుకంటే నోట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి 1 లక్ష రూపాయలు అయినా కానీ పెద్ద ఇది కాదు అనే ఉద్దేశంతో నోట్లు దాచుకొని ఉంటే వాళ్ళు వెంటనే బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి ట్రై చేయండి, ఇది అపరిమితంగా ఉంటుందని చెప్పారు. 20,000 వరకు డిపాజిట్ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఒక నోట్ రిలీజ్ చేశారు, ఎవరైనా అపరిమితంగా డిపాజిట్ చేసుకోవచ్చు బ్యాంకులలో, ఎంతైనా మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో మీ దగ్గర ఉన్నటువంటి మనీని అయితే 2023 సెప్టెంబర్ 30 లోపు మార్చుకోండి క్లియర్గా. ఒకవేళ మార్చుకోకుంటే మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మార్చుకోవాల్సినటువంటి ప్రక్రియ ఉన్నది. సో ప్లీజ్ ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మార్చుకోండి. అండ్ తర్వాత ఎవరైనా
ఫీజు అంటే మీన్ ఎవరైనా కొంతమంది నన్ను అడిగారు అంటే మళ్ళీ 2000 నోట్లు డిపాజిట్ చేయాలంటే మన ఫీజు అంటే అలాంటి ఫీజు ఏం లేదు. ఇంతకుముందే ఆర్బీఐ నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఎంత నోట్ ఎంత ఉన్నా కానీ అపరిమితంగా డిపాజిట్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా బ్యాంక్ ఖాతా లేకున్నా కూడా వాళ్ళు వెళ్ళి మార్చుకోవచ్చు. అంటే బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్ళు కేవైసీ చేసుకుని అపరిమితంగా వాళ్ళు మనీని విత్డ్రా డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళకి అపరిమితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా రైతులు కానీ దీన్ని ఏమంటారంటే క్లీన్ నోట్ ప్రక్రియ అంటారు. క్లీన్ నోట్ ప్రక్రియ అంటే వాళ్ళు ఆర్బీఐకి ఉన్నటువంటి ఒక హక్కు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏదైనా వాళ్ళకి బ్లాక్ మనీ అవుతుంది ప్రజల దగ్గర లేదంటే రాజకీయ నాయకుల దగ్గర లేదంటే బిజినెస్ వ్యాపారవేత్తల దగ్గర ఏదైనా బ్లాక్ మనీ అవుతుంది అన్నప్పుడు ప్రజలకు నాణ్యమైన నోట్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు క్లీన్ నోట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చి దాని నుంచి మనీని రిటర్న్ తీసుకున్న అంటే నోట్స్ని రిటర్న్ తీసుకున్నటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. సో దానిలో ప్రక్రియలో భాగంగానే మేము ఇది ఈ చర్య చేపడుతున్నామని ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. కానీ అంటే కొంతమంది తెలివైన వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది రాజకీయ పార్టీలను దెబ్బ కొట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ఆటగా మాత్రం చెప్తున్నారు. సో చూడాలి ఈ చదరంగంలో అంటే ఈ బీజేపీ ఆడే చదరంగంలో ఎవరు సమితలు అవుతారు ఎవరు విజేతలు అవుతారు అనేది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ తెలబోతుంది. సో అంతవరకు మనం చూస్తూ ఉండాల్సిందే. కీప్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.